मैं आदम और हव्वा की संतान, मैं आदम और हव्वा की संतान, मेरा मादर वतन हिंदुस्तान, मोहम्मद मेरा नबी, अल्लाह मेरा खुदा, अंबेडकर मेरा शिक्षक, बुद्ध मेरा शुरू, नानक मेरा गुरु, अम्न मेरा मजहब, इश्क मेरा ईमान। सुभान अल्लाह। मैं आदम और हव्वा की संतान, मेरा मादर वतन हिंदुस्तान, मोहम्मद मेरा नबी, अल्लाह मेरा खुदा, अंबेडकर मेरा शिक्षक, बुद्ध मेरा शुरू, नानक मेरा गुरु, अम्न मेरा मजहब, इश्क मेरा ईमान। मैं खौफ खा के डर जाने से, बेमौत मारे मर जाने से इनकार करता हूँ। सुभान अल्लाह, सुभान अल्लाह, वाह वाह वाह। मैं इनकार करता हूँ और मैं जुल्म से इनकार करता हूँ, मैं जुल्म से इनकार करता हूँ कि जुल्म से इनकार करना इंकलाब की ओर बढ़ा हुआ पहला कदम है। मैं जुल्म से इनकार करता हूँ कि जुल्म से इनकार करना इंकलाब की ओर बढ़ा हुआ पहला कदम है। मैं कदम पीछे हटाने से इनकार करता हूँ। वाह वाह वाह। मैं कदम पीछे हटाने से इनकार करता हूँ और मेरी जान का फैसला, मेरी जान का फैसला 7 घंटे की एक संसद सत्र से हो मुझे मंजूर नहीं। मेरी जान का फैसला 7 घंटे की एक संसद सत्र से हो मुझे मंजूर नहीं। मेरी पहचान का फैसला किसी पहचान पत्र से हो मुझे मंजूर नहीं। मैं ऐसे संसद सत्रों से, मैं इन तमाम पहचान पत्रों से इनकार करता हूं। और अगला मिसरा है जनाब के, वाह वाह वाह। मैं ऐसे संसद सत्र से, मैं अपने पहचान पत्र से इनकार करता हूं और मेरे ही वतन में, मेरे ही वतन में मुझे हक के बजाय भीख दिया जाए मुझे मंजूर नहीं। मेरे ही वतन में मुझे हक के बजाय भीख दिया जाए मुझे मंजूर नहीं। मुझे किसी नाम की तरह किसी रजिस्टर पर लिख दिया जाए मुझे मंजूर नहीं। वाह। मैं हक के बजाय भीख दिए जाने से, किसी रजिस्टर पर फकत किसी नाम की तरह लिख दिए जाने से इनकार करता हूं। मैं इनकार करता हूं और जख्म को फूल कहूं, हुक्मरान कह रहे हैं ये कहने के लिए कि जख्म को फूल कहूं, जालिम को रसूल कहूं, जख्म को फूल कहूं, जालिम को रसूल कहूं, कर्फ्यू को जमहूरियत, नफरत को उसूल कहूं, जख्म को फूल कहूं, जालिम को रसूल कहूं, कर्फ्यू को जमहूरियत, नफरत को उसूल कहूं, जो झूठ को सच कहे, जो झूठ को सच कहे, मैं जबान की हर एक ऐसी हरकत से इनकार करता हूं। वाह वाह वाह। అసలు ఇండియన్స్ ఇండియన్స్ అంటే అసలు మీరు ఇండియన్సా నేను క్వశ్చన్ చేస్తున్నా, మీరు ఇండియన్సా? భారత స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నవా? అమిత్ షా తండ్రి గారు తాత గారు ఆంగ్లంలో స్టిక్ ఎవరు రాసిండ్రు? గాంధీని ఎవరు చంపిండ్రు? ఇందిరాగాంధీని ఎవరు చంపిండ్రు? ముస్లింని చంపిండా? ఈ బ్యాంకులను ఎవరు దోసుకున్నారు? ముస్లిం దోసుకున్నారా? లలిత్ మోడీ ముస్లిమా? నీరవ్ మోడీ ముస్లిమా? విజయ్ మాల్య ముస్లిమా? అమెరికాలో 40 లక్షల మంది ఎన్ఆర్ఐలు ఉన్నారు మోడీ గారు అమిత్ షా గారు, అట్లనే మీ హిందువులు ఇండియన్స్ ని మా దేశంకి వెళ్ళి ఆ నీ గుద్దంలో కానీ ట్రంప్ గాని వెళ్ళగొడితే వాళ్ళు ఎక్కడొచ్చి ఉండాలి? ఆ 40 లక్షల మంది ఎక్కడ ఉండాలి? ఇతర దేశాల్లో ఉన్నటువంటి భారతీయులను కోట్లాది మందిని మీరు ఇండియన్స్ మా దేశంలో ఉండొద్దని ముస్లిం దేశాలు వెళ్ళగొడితే ఎక్కడ ఉండాలి? ముస్లిం కా ఇరానీ చాయ్ బిర్యానీ అయితే మంచిగా ఉంటుంది, ముస్లింలు మంచిగా ఉండరు. ముస్లిం దేశాల పెట్రోల్ బాగుంటుంది, ముస్లింలు బాగుండరు. సౌదీ రాజు తోటి అలై బలై బాగుంటుంది, ముస్లింలు బాగుండరు. క్రిస్టియన్స్ బాగుండరు, కానీ రఫేల్ విమానాలు క్రిస్టియన్లు కావాలి. క్రిస్టియన్ దేశాలు బాగుండవు, కానీ వాళ్ళు కనుగొన్న విజ్ఞానం అంతా కావాలి. ఏం కనుగొన్నారా మీరు? ఓకే, నేను హిందువునే, నేను బీసీ హిందువును. మోడీ గారు నువ్వు బీసీ అంటున్నావు కదా, బీసీల కోసం ఏమైనా చేసినావా? ముస్లింలను పక్కకు పెట్టు, సరవర వేళ మా మతస్థులు కదా, మా బీసీల కోసం ఏం చేసినావు? మా ఎస్సీల కోసం ఏం చేసినావు? ఏమన్నా రిజర్వేషన్ పెట్టినావా? వీపి సింగ్ మండల్ కమిషన్ వస్తే మీరేం చేసారు? మీరు కమ్మండల్ అని అయోధ్య ఉద్యమం తీయలేదా? మీరు బీసీలకు అనుకూలమా? మీరు ఎవరికి అనుకూలం కాదు, సైతాన్ ఎవరికి అనుకూలంగా ఉంటారా? అది సైతాన్ ఎవరికి అనుకూలంగా ఉన్నది? ఏక్ ఏక్ మిసాల్ బతాతుమై సైతాన్ అయితే ఉసుకో. ఒక మనిషి ఉన్నాడు, దయ్యం పట్టింది సైతాన్ పకడే కథే ఉన్ షేంది పియా ఉసుకో పాటు బిచ్చు కాటా ఉసుకు క్యా కర్తా బందర్
बंदर को पहले बंदर है वो, उसको शैतान पकड़ा, शेंद पिया, उसको बिच्छू काटा और मोदी अमित शाह वही कर रहे काम है नहीं। अरे ये देशमला निरुद्योग 2 కోట్ల మందికి ఇస్తా నువ్వు ఇచ్చినావు ఎవరికన్నా నోటుబందీ చేసినావు నీ సూరత్లనే మొత్తం మార్వాడి నేను శవయాత్ర చేశారు చిక్కు శరం ఉండాలేమన్నా జిఎస్టీ వల్ల ఎన్ని పరిశ్రమలు మూతబడ్డాయి నోటుబందీ చేస్తావు నువ్వు నోటుబందీగా నిరుద్యోగం బంద్ చేయు ఆకలి బంద్ చేయు నిరుద్యోగం బంద్ చేయు ఆకలి బంద్ చేయు అని చెప్తున్నాం అభివృద్ధి చేయమని చెప్తున్నాం మొత్తము దేశ స్వాతంత్రంలో లేరు వీళ్ళు దేశ అభివృద్ధిలో లేరు